జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మా అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా నవరత్నాలు గాని అభివృద్ధి గాని చేసుకుంటూ పోవాలి తద్వారా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెప్రెపలాడే అనేది మా అందరి నినాదం దానికి అనుగుణంగానే ఈ రోజు మేము అందరం కూడా గురజాల నియోజకవర్గంలో మీరు చూస్తే కేవలం వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చిన గ్రామాల్లో పట్టణాల్లో కాదు తెలుగుదేశానికి మెజారిటీ ఇచ్చిన గ్రామాల్లో కూడా గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసిందో దానికి 5 రెట్లు నవరత్నాలు తీసుకోండి రుణమాఫీ తీసుకోండి లేదు ఈ రోజు శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు గాని డ్రైన్లు గాని నీళ్లు గాని స్కూళ్లు గాని హాస్పిటల్స్ గాని లేదు సచివాలయ బిల్డింగ్లు గాని ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దానికి అనుగుణంగానే నిన్న కొత్తగనేస్పాడు గ్రామంలో నేను అభ్యర్థించాను అమ్మా మీరు కులాలు చూడొద్దు అది రెడ్డ కమ్మ కాప ఆర్యవైశ్యుల లేదు ఇతర కులాల కాదు జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు స్థానికంగా నేను కృష్ణదేవరాయలు గారు అభివృద్ధి చేశామా లేదా మీకు వ్యత్యాసమైన పాలన అందించామా లేదా అదొక్కటే మీరు గ్రహించండి ఎన్ని రోజులు ఈ కుల రాజకీయాల్లో మగ్గుతుంది ఈ రాష్ట్రం ఈ ప్రదేశం వస్తారు కొంతమంది తెలుగుదేశం నాయకులు అందరం నేను అనట్లేదు తెలుగుదేశంలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కులాలను రెచ్చగొట్టో మతాలను రెచ్చగొట్టో ఓట్లు అడిగేవాళ్ళు గమనించండి వాళ్ళు ఏం చేశారో అడగండి అలా వచ్చే నాయకుల్ని మరి గతంలో తెలుగుదేశానికి మెజారిటీ ఇచ్చిన గ్రామాల్లో ఏం చేశారు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు ఎన్నిసార్లు మతం ముసుగులోనో కులం ముసుగులోనో ఓట్లు అడుగుతారు అడుగుతున్నారు ఓట్లు వేయించుకుంటున్నారు ఎక్కడైనా గెలిచినప్పుడు అభివృద్ధి చేయకుండా పారిపోతున్నారు ఈరోజు వ్యత్యాస రాజకీయం మేము ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూపెడుతున్నాము గతంలో ఎలా ఉండేది జన్మభూమి కమిటీలు ఉండేవి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏంటి జన్మభూమి కమిటీలు నువ్వే పార్టీకి ఓటేస్తావు నువ్వే వర్గం నువ్వే కులం మాకు వేస్తావా లేదా అని తెలుసుకొని ఒక పెన్షనో ఒక ఇంటి పట్టానో ఓ లోనో ఇచ్చేవాళ్ళు మరి ఈ రోజున అర్హత ఉందా లేదా పేదవాళ్ళ కాదా అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు మీరు కాపునేస్తం తీసుకోండి లేదు చేయూత తీసుకోండి ఆసరా తీసుకోండి రైతు భరోసా ముఖ్యంగా అన్నీ కూడా ఎక్కడా ప్రామాణికం ఒకటే అర్హత ఉందా లేదా అందుకే పిలుపునిచ్చాం గురజాల నుంచే నాంది పలకాలి కొత్త రాజకీయాలు ఆవిష్కరిద్దాం దానికి తగ్గట్టు ఎస్ మేము 9 అడుగులు వేస్తున్నాం మీరు ఒక అడుగు ముందుకు రండి కులాలకు అతీతంగా ఈరోజు ఏ గ్రామం కన్నా పోదాం నేను కేవలం వైఎస్ఆర్ గ్రామాలని నేను చెప్పట్లేదు లేదా వార్డులని చెప్పట్లేదు తెలుగుదేశం గ్రామాల్లో బహిరంగ చర్చ పెట్టినా నేను రెడీగా ఉన్నాను వచ్చి ఏం అభివృద్ధి చేశాం ఈ 4.5 సంవత్సరాల్లో రేపు ప్రతి గ్రామానికి కూడా ఒక బ్రోషర్ అయిపోతున్నాం ఒక పత్రం వేసి గత 5-7 2014 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి జరిగింది 19 నుంచి 23 డిసెంబర్ దాకా 4.5 సంవత్సరాల్లో ఏమ అభివృద్ధి జరిగింది కూడా ప్రజలకు తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాను ఈరోజు మీరు గురజాల నియోజకవర్గమే తీసుకుంటే మైనారిటీలు అత్యధిక శాతం దాదాపు 32,000 ఓట్లు ఉంటాయి గడిచిన 40-50 సంవత్సరాల్లో వాళ్ళకి ఎన్ని పదవులు ఉన్నాయో తెలియదు ఒక పదవి లేదు ఈరోజు 6 పదవులు ఇచ్చాం మార్కెట్ యార్డ్ చైర్మన్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్లు మండల వైస్ ప్రెసిడెంట్లు మరి ఈరోజు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇద్దరు 2 ఎమ్మెల్సీలు ఒకటి కృష్ణమూర్తి గారు మరొకటి ఏసురత్నం గారు 2 ఎమ్మెల్సీలను తీసుకెళ్లి శాసనసభ శాసనమండలిలో కూర్చోబెట్టారు తెలుగుదేశం చెప్పమనండి 40 సంవత్సరాలు అయింది తెలుగుదేశం వచ్చి ఒక్క శాసనసభ్యుడైనా ఒక శాసన మండలి సభ్యుడినైనా పల్నాడు ప్రాంతం నుంచి బీసీ వ్యక్తికి కానీ ఎవరికైనా ఇచ్చారా లేదు ఈరోజు ఎస్సీల్లో తీసుకోండి దాచేపల్లి మండల ప్రెసిడెంట్గా ఓసీ వస్తే ఎస్సీలకు ఇచ్చాం ఇదిగో నా పక్కన కూర్చున్నాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏ రోజున ఎస్సీలకి నియోజకవర్గ స్థాయి పదవి ఇచ్చిందా తెలుగుదేశం ఈరోజు ఇచ్చాం ఇలాగ అందరినీ కూడా వీలైనంత వరకు బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనారిటీల్ని ఎందుకంటే 70-80% సమాజంలో ఉండేది వాళ్ళు మీరు అగ్రకులం తీసుకున్నా కేవలం రెడ్డీసే కాదు కమ్మాస్లో ఈరోజు 2-3 పదవులు ఉన్నాయి కాపుల్లో ఉన్నాయి ఆర్యవైశ్యుల్లో 3-4 పదవులు ఇచ్చాం రాష్ట్ర కమిషనర్గా ఆర్టీఐ కమిషనర్కి ఇచ్చారు మున్సిపల్ చైర్మన్కు ఉన్నారు ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్కు ఉన్నారు
మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఉన్నారు. ఇలాగ అందరికి అన్ని కులాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిలాషకు తగ్గట్టు, ఆయన సంకల్పానికి తగ్గట్టు అన్ని కులాలకు సమానంగా పదవులు డిస్ట్రిబ్యూట్ చేశాం గురజాడ నియోజకవర్గంలో. అందుకే చెప్తున్నాం, కులాలకు అతీతంగా పనిచేయాలి, రాజకీయాలు మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఒకరోజులో ఇదేమో అయిపోదు, ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి కదా. ఎక్కడి నుంచన్నా అభివృద్ధిలో పదవుల్లో సామాజిక న్యాయం ఉంటే ఎస్ వాళ్ళ మనసుల్లో కూడా ఈ విద్వేషాలు తగ్గుతాయి, సామరస్యాలు వస్తాయి, అన్ని కులాలు కలిసిపోయి పనిచేసే ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.